ఋషివుంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. పరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. తల్లి పిచ్చిదయ్యి ఉంటుంది కదా, తల్లిని చూడటానికి వెళ్తాడు. లిల్లీ కూడా పోతుంది అతనితో పాటు. వెళ్ళినప్పుడు లిల్లీని చూసి సుందరి సుందరి అని మొట్టమొదటిసారిగా వాళ్ళమ్మ ఏదో గుర్తుకొచ్చింది అనిలాగా మాట్లాడుతుంది. సుందరి నువ్వు చెప్పు, నిజం చెప్పు, మా ఆయన ఏం తప్పు చేయలేదు కదా, నీకు నిజం తెలుసు కదా, నువ్వు చెప్పు నువ్వు చెప్పు అని పాపం పడుతుంది. అప్పుడు డాక్టర్ అంటాడు, ఇదేదో ఉంది, మీ అమ్మ మొదటిసారిగా మాట్లాడింది, దానివల్ల ఎక్కువసార్లు ఆమెను తీసుకొస్తే కొంత ఉపయోగం ఉంటుంది. అప్పుడు జేసుదాన్ని ఒప్పించి తీసుకొస్తాడు. ఇప్పుడు గుర్తుకొచ్చింది సుందరి, చెప్పు సుందరి, మా కుటుంబ భవిష్యత్తు నీ చేతిలో ఉంది సుందరి, చెప్పు సుందరి. బాబు చూడండి బాబు, నా భర్త నిర్దోషని ఏమిటి తెలుసు, నా భర్తను కాపాడుతానని మాట ఇచ్చింది బాబు, ఇప్పుడు ఎందుకన్నా మాట్లాడలేదు చూడండి బాబు. పెద్ద కోటీశ్వరుడైన రామప్రసాద్ భార్యని ఏదేమిటంటే ఆ రహస్యం ఆవిడ వింటుంది. ఈ దొంగ నోట్లు పోలీస్ ఆఫీసర్ ఇంట్లో పెట్టాలి అని అప్పుడు పోలీస్ కమిషనర్ ఉన్న యుగంధరు రామప్రసాద్ ఇద్దరు కలిసి నాటికి మాట్లాడుకోవటం భార్య విని, ఇంత మోసం చేస్తారా మీరు, స్నేహితుడికి ద్రోహం చేస్తారా, ఉండి నేను వాళ్ళకి తెలియజేస్తానని చెప్పి బయలుదేరి భార్య. ఇంతలో ఆమెకు ఫోన్ వస్తుంది తండ్రికి సీరియస్గా, వీళ్ళే దొంగ ఫోన్ చేయిస్తారు. ఇంక కారులో బయలుదేరితే దారిలో ఈ కమిషనర్ ఆమెను చంపించేస్తాడు. ఈ పిల్లని చూసి జగ్గు జగ్గే చంపుతాడు. ఈ జగ్గు పిల్లని చూసి జాలిపెట్టి తీసుకెళ్ళి జాన్సన్ అని తన ఫ్రెండ్కి ఇస్తాడు పెంచుకోవడానికి. దొంగ నోట్లు కనుక్కోవడానికి వీళ్ళు పను ఈ వెంకటస్వామిను కేడీ నంబర్ వన్ కనుక్కుంటారు. జయమాలిని ఉంటుంది అక్కడ. నర్సమ్మాజీ నేనున్నానుగా, నీకేం అపాయం రాకుండా చూసుకుంటాను. వీడు తయారు చేస్తారు దొంగ నోట్లు, తీసుకెళ్ళి రామప్రసాద్కి ఇస్తాడు. అప్పుడు ఈ పోలీస్ కమిషన్ సైజీ, ఇప్పుడు ఐజీ అయ్యాడు కదా, అబ్బా ఇంత గొప్పగా ఎవరు చేశారు, ఇంత అద్భుతంగా ఉన్నాయి ఇవి, అవి మనకు కావాలి, ఆ మనిషి కూడా మనకు కావాలి అని చెప్పి అని అంటాడు. అంతలో ఈయన వస్తాడు కేడి నెంబర్, అసలు మీ దొంగ అసలు వాడేవాడో చెప్పమంటే దొరికిపోతాడు కే ఐజీ. చిచి నువ్వు ఒక ఐజీ స్థానంలో ఉండి ఇంత దుర్మార్గాలు చేస్తుంటావా అని చెప్పి ఎదురు తిరుగుతాడు. మీ పార్ట్నర్తో కన్సల్ట్ చేయాలా? పార్ట్నర్ సార్, నాకంతా తెలుసు సార్. ఏమి సార్ బాగున్నావా? ఈ మధ్య కాస్త జలుబు చేసింది సార్, ఇప్పుడు బాగానే ఉన్నాను. నేను అక్కడ ఉన్నాను నీకు ఎలా తెలిసింది? మనం ఎక్స్రే కళ్ళు సార్, ఇదిగో మీ స్టిక్. సరే ఇంతకీ బ్లాక్స్ మాట ఏం చేశావు? చెప్పాను కదా సార్, పార్ట్నర్షిప్ 50-50. ఓ, మాతో పాటు నీకు చిరు సమానంగా వాటా కావాలా? అవును సార్, మనం ఒకటేగా. సార్ ఎస్ సార్, పులి మేక ఒక రేవులో నీడు తాగలేవు. సార్ ఒక బోటులో ప్రయాణం చేస్తున్నప్పుడు మేకతో పులి రాజీ పడవు సార్, లేకపోతే బోటు నట్టేట్టు మునుగుతుంది, ఇద్దరం ఏట్టో కొట్టుకుపోతాం. చివరికి ఏమైందంటే లిల్లీని తల్లిని అందరినీ కిడ్నాప్ చేస్తాడు ఐజీ మొత్తాన్ని. రామప్రసాద్ కూడా నిజం తెలుసు, తన భార్యను చంపింది అతనేని అతనికి తెలిసిపోతుంది, కూతురు తిడుతుంది. ఇక అప్పుడు అతని పాత్రని బంధిస్తాడు, నువ్వు ఆత్యంతరాలు తీసుకొస్తే వీళ్ళు మీద విడిచిపెట్టానని చెప్తాడు కృష్ణకి. ఈ కృష్ణ ఇక్కడ ఎక్కడ ఉన్నాయంటే వెంకటస్వామి దగ్గర ఉన్నాయి, పోయి వెంకటస్వామి దగ్గర నాకు అవి ఇవ్వాలి, అతను నా తల్లిని చంపేస్తాడు అని చెప్పి అంటాడు.
సరికి ఎవరో చెప్పు అతను ఎవరు అంటే నేను చెప్పను అతని పేరు మాత్రం నా తల్లి ప్రాణాలకు ముప్పు వస్తుంది అని అంటాడు. సరే అప్పుడు ఈ వెంకట స్వామి అసలు వేషంతో బయటకు వస్తాడు. అతను ఎవరో కాదు, సిఐడి ఆఫీసర్ అన్నమాట. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కోసం అతన్ని పంపించారు. ఎవరు అసలు ఈ దొంగ నోట్లు దాని మీద ముఠాను కనుక్కోవటానికి? ముందు కేడీ నంబర్ నిన్న అనుమానించాను నేను, కానీ నువ్వు కాదు దానికి వ్యతిరేకమని తెలిసినందుకే నీతో కలిసి నేను పనిచేశాను. సరే ఆమె జయమాలిని కూడా ఒక ఆఫీసర్ అనమాట, స్పెషల్ ఆఫీసర్. దొంగ నోట్లు తయారు చేసే వాళ్ళని పట్టుకోవడానికి హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామిగా బయలుదేరా. ఆ దొంగ నోట్లు తయారు చేసే వాళ్ళతో నీకు సంబంధం ఉందని మొదటి నేను అనుమానించాను. అందుకే లంచాల వెంకటస్వామిగా నీతో స్నేహం చేశాను. నీ కథంతా విన్న తర్వాత నువ్వు నేను వెతికేది ఒకరికోసమే నేను తెలుసుకున్నాను. అప్పటి నుంచే నీకు సాయం చేస్తూ వచ్చాను. సార్, మీరు చేసిన సహాయానికి నేను చాలా కృతజ్ఞుడి. ఆ దొంగ నోట్లు తయారు చేసే ఆ బ్లాకులు వెంటనే ఇవ్వండి సార్, నా తల్లిని నేను రక్షించుకోవాలి. సరే అయ్యా, అచ్చు ఇస్తూ రాళ్ళు ముద్ర వేసేయి. అవి వాటితో పాటు ఒక మిషన్ ఒకటి లోపల వాళ్ళు ఫిక్స్ చేసి ఇస్తారు. సరే నువ్వు వెళ్ళిపోయి ఇచ్చేసే వాళ్ళకని దాన్ని ఫాలో అవుతూ వీళ్ళు కూడా వెనక్కి జిప్లు వేసుకుని పోలీసులు తీసుకుని బయలుదేరతారు. అక్కడికి వెళ్తాడు, వెళ్ళి అక్కడ ఇచ్చినా కూడా వాడు ఎవరిని వదిలిపెట్టాడు. వాడు మా అన్నయ్యని చంపి ఐజీ చచ్చిపోయాడని ఇక నేను ఎస్కేప్ అయిపోతాను దేశం వదిలిపెట్టి డబ్బు మొత్తంతో సొంత అన్ననే కాలుస్తాడు. కాల్చా బయట పోలీసులు వచ్చి దారిలో పడేస్తాడు. సరే వాళ్ళు రక్షించి హాస్పిటల్లో చేరుస్తారు. అక్కడ చాలా కదండి, నేను కూడా నిన్ను ఇన్స్పెక్టర్ పదవి నుంచి ఐజీగా ప్రమోట్ చేసి చంపబోతున్నాను. నన్ను చంపుతావా? తప్పదు మరి. నా కథ సుఖాంతం కావాలంటే నువ్వు చచ్చి తీరాలి. నీ శవాన్ని చూసి పోలీసులు ఐజీయే చచ్చాడనుకోవాలి. గుడ్ బాయ్. ఆ శవాన్ని పోలీసుల దృష్టిలో పడేట్టు పారేశారు. మధ్యలో మిషన్ కనుక్కుంటాడు ఐజీ లోపల, క్రిమినల్ ఐజీ కనుక్కొని ఇది మోసం చేశారని చెప్పి అది తీసి పారేసరికి వీళ్ళకి దారి తెలియకుండా అయిపోద్ది అనమాట. ఇంకా ఈలోపు ఫైటింగ్ మళ్ళీ. ఇక కృష్ణ అందరినీ చితగొట్టేసి అతన్ని కూడా చంపబోయేంతలో అప్పుడు పోలీసు ఎవరిలో వచ్చి వద్దొద్దు చంపొద్దు, చంపితే మీ నాన్న నిజాయితీ ఇప్పుడు నిరూపించి ఒక్క సాక్ష్యం అతనేను అని అంటాడు. మా నాన్నగారి మీద పడ్డ కళంకాన్ని నీ రక్తంతో కడిగేస్తాను. మీ నాన్న నిర్దోషాన్ని రుజువు కావాలంటే సరే ఫైనల్గా చెప్పేస్తాడు. ఇట్లా ధర్మారావుని ఇరికించడం కోసం మేమందరం నాటకం ఆడాము. రామప్రసాద్ అందరు రామప్రసాద్ కూడా ఒప్పుకుంటాడు. కోవర్ట్గా మారిపోతాడు వీళ్ళకి. దాంతో తండ్రిని విడిపిస్తారు, తల్లిని తీసుకొస్తే తల్లి పిచ్చిపోతుంది, మంచిగా అయిపోతారు. నువ్వు అప్పుడు పోలీస్ ఆఫీసర్ ప్రశంసిస్తాడు, నువ్వు కేడీ నంబర్ వన్ అయిన కేడీలు పని పెట్టేవాడు నంబర్ వన్ అయిపోయావు, లేకపోతే మాకు ఇంత పెద్ద దొంగల ముఠా ఎట్లా దొరికేది కాదు, కనుక నువ్వు చాలా మంచివాడు అని ఆయన అభినందిస్తారు. దాంతో చిత్రం ముగుస్తుంది. కేడీ నంబర్ వన్ అనే అపవాదు పాలైన కేడీలు పట్టుకోవడంలో ప్రభుత్వానికి సహాయం చేసి నంబర్ వన్ అనిపించుకున్నావు. మీ నాన్నగారి మీద వచ్చి పడిన కళంకం తొలగిపోవడానికి నేను మళ్ళీ ఐజీగా స్థిరపడడానికి నువ్వే కారణం. థ్యాంక్ యూ వెరీ మచ్. కంట్రీ నీడ్స్ పీపుల్ లైక్ యూ. వెరీ గుడ్. సమస్యలన్నీ తీరిపోయాయి, ఇక మీరిద్దరూ గప్చిప్గా పెళ్లి చేసుకోండి. అదిగో అదిగో, సంసారపక్షంగా కాకుండా లవర్స్గా మీరిద్దరూ డ్యూయెట్స్ అవి పాడుకుంటూ రోడ్డు పక్కన ఎప్పుడైనా కనిపించారో రూల్ ప్రకారం మిమ్మల్ని బొక్కలు పెట్టవలసి వస్తుంది. కానీ మా ముఖాలు చూసి జారిపడి మీరే వదిలేస్తారు. కరెక్టే. సరేనయ్యా, పాడుకోండియా, పెళ్ళయ్యే వరకు పాడుకోండి. శివుంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. పరతరాలకి కదగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు.